గొప్ప విశేషమే, నో డౌట్. ఒక ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేవారిగా నాకు అది నచ్చుతుంది. అయితే దాదాపు 15 పార్టీలు కలిపి 232 సీట్లు సాధించింది. గుడ్, ప్రధాన ప్రతిపక్షం మంచి స్ట్రాంగ్ అయింది. ప్రతిపక్షం స్ట్రాంగ్గా ఉండాలని కూడా ఆకాంక్షిస్తాను నేను. ఎందుకంటే ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే, అధికార పక్షాల నియంతృత్వంతో ఉండకుండా ఉండాలంటే ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. అయితే ప్రతిపక్షం అనేది డిస్ట్రాయర్గా ఉండకూడదు, ప్రతిపక్షం అనేది కన్స్ట్రక్టివ్గా ఉండాలి. తాజాగా స్పీకర్ వ్యవహారంలో మేం చెప్పినట్టు నడుచుకో, డిప్యూటీ స్పీకర్ వ్యవహారంలో మేం చెప్పినట్టు నడుచుకో అంటూ వీళ్ళందరూ కలిస్తే 232 వచ్చింది. ఒక్క బీజేపీకి 240 వచ్చినాయి. అంటే ఇన్ని కూటమిలోని ఇన్ని పక్షాలతో పోటీ పడి అది ఒకటే గెలుచుకుంది, ప్లస్ కూటమిగా అది 292 గెలుచుకుంది. అంటే సంపూర్ణ మెజార్టీ కంటే 20 ఎక్కువే ఉన్నాయి. అయినా సరే డిప్యూటీ స్పీకర్ మాకు ఇస్తావా లేదా, స్పీకర్ సంగతి మేము తేలుస్తాం, ఇది పేచీ. భారతదేశ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రతిపక్షం తరపున పోటీకి పెట్టారు లోక్సభ స్పీకర్ పదవికి. అదేంటి అంటే డిప్యూటీ స్పీకర్ ఇవ్వలేదు అని. మోడీ ఏమాత్రం పట్టించుకోలేదు. ఓం బిర్లాని మళ్ళీ స్పీకర్గా ఎంపిక చేస్తూ అట్ ద సేమ్ టైం తద్వారా ఎవ్వరి ఒత్తిళ్ళకి తలొగ్గను, భయపడే ప్రసక్తి ఏమీ లేదు. ఎందుకంటే పోనీ గతంలో కాంగ్రెస్ పార్టీ అట్లా డిప్యూటీ స్పీకర్ విపక్షాలకు ఇచ్చుంటే ఆ మాట అనే అర్హత ఉంటుంది. ఇదే రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలో, మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకుముందు కానీ ఇచ్చుంటే ఆ మాట అనే అర్హత ఉంటుంది. అట్లాంటిది అప్పుడు చెయ్యింది, ఇప్పుడు నీతులు చెప్తుంటే కొద్దిగా 4 సీట్లు తగ్గినాయి కదా అని భయపడే పరిస్థితుల్లో బీజేపీ లేదు, మోడీ లేడు. అదే విషయం అక్కడ సంకేతం స్పష్టంగా ఇచ్చారు.